యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణం మత్స్యకార్మిక సంఘం నూతన కమిటీని ఎన్నికల అధికారి డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. దీని తరపులో ఏంటంటే ఈ కొత్త సొసైటీ ఒక అభివృద్ధి పదంలో నడవాలని, తర్వాత మన సంఘటనలు అందరం కూడా ఖర్చు పనిచేసి మనం ఎక్కువ చేపలు వెళ్తే మనమందరం సంవత్సరానికి ఏది దీన్ని ఎక్కువ అభివృద్ధి చేసుకుని తర్వాత మంచి అభివృద్ధి చేసుకుని ఈ యొక్క హక్కు మాత్రం నేర్చుకొని మన సొంతంగా ఈ చెరువులకు సాధన చేస్తూ మన సొంతంగా ముఖ్యమంత్రి 114 మంది నా మీద నమ్మకంతో ఎదిగ్రాలు నిలువబడింది కాదు. ఎంతో అనుకున్నారు 3 సంవత్సరాలు ఎంతో చాలా వారు అంత పట్టుదలతో ఎందుకంటే పెద్ద కౌంటీ ఎంతో వచ్చిన కూడా పోటీలకు వస్తారు. అలా కాదని చెప్పి మన సభ్యులందరూ సాగారు పేరు పేరు పెద్ద సభ్యులు నమ్మకం చేసుకుంటాం. స్పెషల్ ఎలాంటి తప్పు కావేయకుండా ప్రతి సభ్యుడు కూడా సమానమందరం అధ్యక్షుడు కాదు. అధ్యక్షుడు తప్పు చేసినా ఒక సభ్యుడు తప్పు చేసినా తప్పు తప్పు ఎందుకు ఉపయోగపడుతుంది ఈ 5 ఏళ్ళ ఎవరు కూడా నేను మాత్రం తప్పు ఎవరు చేసిన తప్పు నువ్వుకునే వ్యక్తిని కాదు. నా మీద నమ్మకంతో ఇంతమంది కుల సభ్యులు అందరూ వన్ సైడ్కి వచ్చి నాకు అయినప్పుడు చాలా సంతోషం చాలా మిత్రులు కూడా చాలా చాలా బాగుంది. గతంలో చాలా జరిగినది కానీ ఇప్పుడు అట్లా జరగడానికి కూడా ఆస్కారం ఉండదు. ప్రతి ఒక్క సభ్యుడు కూడా నేనే తప్పు చేస్తున్న చూపించాడు ప్రదేశం వల్ల తప్పు చేస్తున్నావు అందరికీ చెప్తున్నా ఓపెన్ తెలిసిన పుస్తకాలు అంటున్నారు వ్యక్తిని తప్పు చెప్పాలి ఏం లేదు కానీ బయట అది మాత్రం కుక్కలు చేయకండి ఇక్కడ కుసలు మాట్లాడదాం. ఉపాధ్యక్ష మన సభ్యులలో తప్పు చేసినా తప్పుని తప్పని అందాం. రానున్న రోజుల్లో ఏం చేస్తే మన అప్పు చాలా ఉంది అప్పులు తగ్గించుకోవాలి. ఇంకోటి విషయం ఏంటంటే అందరు సాగరంతో ఏంటంటే ముందు రానున్న రోజుల్లో అవసరం లేదు లేకుండా చూసుకుంటాం మనం అందరు కూడా కుసలు మాట్లాడుకుని డెవలప్ విధంగా చేసుకోవాలి. ప్రతి సభ్యుడిని సలహా తీసుకొని ముందు ప్రజలు మనందరం ఏకద్వీయం చేయాలని కోరిక ఉన్నది దాన్ని నెరవేర్చింది అందరు కలిసి ముఖ్యంగా సంఘ సభ్యులందరూ నా ఉదయం మల్లవ సార్ నమస్కారం అందరం సహకరించి ఈ వాడిని ముందుకు నడిపించుకుంటూ సంఘ సభ్యులందరూ పూర్తిగా సహకరించుకుంటూ మన అభివృద్ధికి మన పెద్ద సమాజం కూడా అందరూ పాటుపడుకుంటూ వాళ్ళకి మన అండదండలు అది మనం ఎప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ ముందుకు నడిపించుకుంటూ మనం ప్రజలు అభివృద్ధి చేసుకోవాలని ఎలాంటి సహకారం ఎలాంటి సహకారం గ్రామ పంచాయతీ ఎలాంటి సహకారం పూర్తిగా సహకరిస్తామని కూడా బాగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మంచి ఎంక్వైరీ ఇచ్చినాం ఈసారి మొత్తం ఎంక్వైరీ జరదా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వనపర్తిలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. మన వికలాంగుల మానసిక ధైర్యాన్ని నింపడం కోసం
మన ప్రోగ్రామ్ కి ఇచ్చేసి మనల్ని ఉత్తేజపరచడానికి ఇచ్చేసినటువంటి మన జిల్లా మంత్రి వర్యులు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ రంగారెడ్డి సార్ గారి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా గారిని, అదేవిధంగా మహిళా సమాఖ్య జిల్లా విక్రమ సమాఖ్య మోహన్ గారిని, అదేవిధంగా ప్రభుత్వం గారిని, శేఖర్ గారిని, కృష్ణయ్య గారిని, భగవాన్ గారిని, రెడ్డిరేష్ గారిని, శేఖర్ కూడా బయట రాసిన సవాలిస్తూ ఎవరు పెట్టు నేనే చెప్పినా, మూడు చక్రాల వాహనాలు చెప్పినా, ప్రభుత్వం ఇచ్చేవి కాక కలెక్టర్ గారి సిపిఎఫ్ నుంచి 30,000 ఇస్తే నేను 30-40,000 తోడేసి దాదాపు 8 మందికి నా చేతి జీతంలోకి భవిష్యత్తులో కూడా ఇప్పిస్తాను. భవిష్యత్తులో కూడా నాకు వీళ్ళని తప్పకుండా చేస్తాను. అదేవిధంగా ఈ రిజర్వేషన్ విధానం కూడా ఎవరు అడిగారు, ఇది రాష్ట్ర పరిధిలో ఉండేది కాదు, ఇది కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి దాని మీద మనం హామీ ఇవ్వడానికి రాదు, దాన్ని తప్పకుండా పరిశీలనలో పెట్టుకుంటే మనం చేస్తూ పూర్తిగా మీకు సానుకూలంగా అదేవిధంగా మీకు మద్దతుగా నిలబడుతుంది అని చాటి చెప్పడానికి మనం ఈ దినాన్ని పర్వదినంగా చేస్తున్నాం, పండుగ చేస్తున్నాం. వైకల్యం అనేటువంటిది ఎవరు కోరి తెచ్చుకునేది కాదు, అది జన్యుపరంగానో ప్రమాదభరితంగానో వ్యాధిగ్రస్తంగానో మనకు తెలియకుండా జరిగేటువంటి ఒక ఘటన ద్వారా వైకల్యం అనేది సంభవిస్తుంది. కానీ వైకల్యము జీవిత ఎదుగుదల కానీ సమాజంలో మనం చేయదలుచుకున్న మంచికి కానీ మనం నిర్వర్తించేటువంటి బాధ్యత కానీ అది ఏనాడు ఆటంకం కాదు అని నిత్యం నిరూపించేటువంటి వాళ్ళు దివ్యాలు, అందరికంటే ఎక్కువ మేధస్సును ప్రదర్శిస్తారు. అందుకే పెద్ద చెప్తారు ఏదైనా ఒకటి తగ్గిస్తే బాగుంటుంది, అందరు ఎక్కువ నిర్మిస్తారంట దివ్యాంగులు. అందుకే దివ్యాంగులలో చాలా చురుకుగా ఉంటారు, ఎవరైనా కూడా మానసికంగా చాలా చురుకుగా చాలా యాక్టివ్ ఉంటారు. కొంతమంది అందులైతే వాళ్లకు మనోనేత్రం ఎక్కువగా పనిచేస్తుంది అని చెప్పి పెద్ద చెప్తారు. కళ్ళ కంటే కూడా మనసులో చూసేటువంటి నేత్రం చాలా బలంగా పనిచేస్తుంది, అందుకే వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారని చెప్తారు. అందుకని అన్ని సక్కగా ఉండేటువంటి వాడు సరైనటువంటి బుద్ధి జ్ఞానంతో ఆలోచించకపోతే వాళ్ళు కూడికి నూరు వాళ్ళు వాళ్ళు వికలాంగుల కింద లెక్క నా లెక్క. వైకల్యం ఏ రూపంలో ఉన్నా సరిగ్గా సమాజం గురించి, మనుషుల గురించి, మన పరిసరాల గురించి ఆలోచించి అడుగులు వేసేటువంటి వాళ్ళే నిజమైనటువంటి వాళ్ళు. కాబట్టి మీకు మీరు తలపెట్టినటువంటి కార్యాలు ఏవైనా సరే వ్యక్తిగత జీవనంలో సఫలం కావాలని, మీ మనోనిబ్బరం మరింత పెరగాలని, మీకు అండగా కేసీఆర్ సర్కార్ ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి భారతదేశంలో ఈరోజు ఎక్కడ కూడా రెగ్యులర్ గా క్యాంప్స్ పెట్టి కొత్త వాళ్ళని ఎన్రోల్ చేసుకుని సర్టిఫికేట్ ఇచ్చి సదరం క్యాంపుల ద్వారా నెలకు 3,016 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చేటువంటిది ఈ దేశంలోనే ఇక్కడ లేదు, ఒక తెలంగాణలో మాత్రమే. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల వనరుల కేంద్రంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినప్పటికీ కూడా ఆమె కృత్రిమ పాదాన్ని కొడుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి మరి ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకున్నది ప్రపంచవ్యాప్తంగా నాటకాలు పిచ్చి ప్రశంసలు అందుకున్నది. మైకేల్ స్పెన్స్ అనేటువంటి వ్యక్తి కాలు విరిగిపోయినప్పుడు కూడా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని ఈతలో మరి బంగారు పత్రాలు సుధాచంద్రన్ గారు రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినప్పటికీ కూడా ఆమె కృత్రిమ పాదాన్ని కొడుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి మరి ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకున్నది ప్రపంచవ్యాప్తంగా నాటకాలు పిచ్చి ప్రశంసలు అందుకున్నది. మైకేల్ స్పెన్స్ అనేటువంటి వ్యక్తి కాలు విరిగిపోయినప్పుడు కూడా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని ఈతలో మరి బంగారు పత్రాలు దగ్గర ఉన్నాము అంటే అటు దగ్గర ఉన్నాము కార్యక్రమాన్ని చేసినటువంటి సభా మీదందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ పవిత్ర సంస్థ మంచి కార్యక్రమాన్ని చేపట్టింది. మనము అంగవైకల్యం ఉన్నామని బాధపడకుండా వివిధ రంగాల్లో కూడా మనకు నైపుణ్యత ఇచ్చి వాళ్ళను పైకి తీసుకురావాలని ఈ పవిత్ర సంస్థ వాళ్ళని కూడా కోరుతున్నాను. వికలాంగులందరినీ కూడా ఈ సంస్థ నుంచి మంచి ఆదరాభిమానాలు పొంది మంచి పేరు తీసుకురాగలగాలని, అలాగే మన సర్పంచ్లు కూడా ఏంటంటే మన గ్రామాల్లో ఉన్న అంగవైకల్యం వాళ్ళను కూడా ఇక్కడ ఎంపీఓ గారిని సంప్రదించి ఇలాంటి సంస్థకు చేర్పించి వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పవిత్ర సెంటర్ వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా ఈ యొక్క ప్రపంచ అంగవైకల్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ అంగవైకల్యం ఉన్నటువంటి వారు ఫిజికల్ డిజేబిలిటీ కాకుండా వాళ్ళకు కావచ్చు కానీ మెంటల్గా డిజేబుల్ కాదు వాళ్ళు. వాళ్ళు ఒక అంగాన్ని కోల్పోయినా కూడా మెంటల్గా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చి ప్రతిభావంతులుగా తీర్చిచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ భవిత సెంటర్ని వాళ్ళను అభినందిస్తున్నాను. సందర్భంగా లేకుండా మన అందరం కూడా ఉండి మన అవయవాలన్నీ సక్రమంగా ఉండేటువంటి అవసరము అవకాశం వాళ్ళకి లేకుండా వాళ్ళు వికలాంగులుగా ఉండి ఏదో ఒక అవయవ వంకతోటి వాళ్ళు బాధపడుతుంటారు. అటువంటి వాళ్లకు చేయితని ఇవ్వడానికి ఏర్పడినటువంటి ఈ యొక్క భవిత సంస్థ వాళ్ళందరికీ సహకరిస్తున్నందుకు చాలా అభినందనీయం. వారి యొక్క సేవను మనందరం కూడా కొనియాడాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా ఈ సంస్థ ద్వారా ఎవరైతే వాళ్ళు అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా వారి భగవంతుడు ఒకరికి కాలు లేకున్నా బుద్ధితనం ఉన్నా ఏదన్నా ఒక మనందరికంటే ఒక సిక్స్త్ సెన్స్ అనేది దేవుడు ఎక్కువ మనం అనుకుంటాం వాళ్ళు నడుచుకుంటూ పోతుంటారు కానీ మనకి అది ఆ స్పర్శతో వేగంగా నడుస్తూ ఉంటాడు. వాళ్ళకి ఆ జ్ఞాపక శక్తి భగవంతుడు మనందరికంటే ఒక సూపర్ లేటివ్ పవర్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆదేశాల మేరకు దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 11 ట్రాక్టర్లను ఆయా గ్రామాలకు అందజేశారు. గారి ఆదేశాల మేరకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా మన ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి 30 రోజుల ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేసుకొని గ్రామాలన్నీ అభివృద్ధి వాటిలో పయనించాలనే లక్ష్యంతో హరిత గ్రామాలుగా మరియు ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా
ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ను కొనుగోలు చేయడం ద్వారా గ్రామాలలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి చెత్త చెదారాన్ని, అలాగే ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి చెత్తను సేకరించడం ద్వారా డంప్ యార్డులో చేరవేయడం కోసం ఈ ట్రాక్టర్లను వినియోగించడం జరుగుతుంది. అదేవిధంగా హరిత గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వాటిని సంరక్షించేటువంటి బాధ్యత ట్యాంకర్ల ద్వారా వాటికి నీళ్లను అందించి గ్రామాలన్నీ కూడా హరిత గ్రామాలుగా తీర్చిదిద్ది ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం, ఆరోగ్యవంతమైనటువంటి గాలిని ఇచ్చే విధంగా హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ యొక్క ట్రాక్టర్లను మల్టిపుల్ యూజ్గా అన్ని రకాలుగా యూజ్ చేయడం కోసం గ్రామాలను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పలు పాఠశాలల్లో ఎస్ఎంసీ చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. ఇక టేకల సోమారం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్గా బోసిక రాజమణి, వైస్ ఎస్ఎంసీగా సుక్క శ్రీనివాసును ఎన్నుకోగా పహిల్వాన్పురం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్గా బొడ్డుపల్లి వెంకటేశం, రెడ్లరేపాక గ్రామంలోని యూపీఎస్సీ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్గా ఈర్ల శ్రీనివాస్, జిల్లా పరిషత్ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్గా రాచూరి గణేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పి నరసింహారెడ్డి, విజయరావు, చండీప్రసాద్, గంగాధరి భిక్షపతి, ఎంపీటీసీ నోముల మల్లేష్ యాదవ్, సుమన్, రఘునాథన్, కందుల శ్రీనివాస్, నారగోని రాములు, రమాదేవి, కట్ట ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నుకున్నారు నన్ను, నా నుంచి సహాయం నేను చేస్తాను పిల్లలకు. రెడ్లరేపాక ఈపీఎస్ పాఠశాలలో నన్ను ఏకగ్రాణ్యంగా చైర్మన్గా ఎన్నుకున్నారు. నాకు సహజమైన సహకారం మీ స్కూల్కి ఎప్పుడైనా చేస్తానని కోరుచున్నాను. నేనున్నంత వరకు స్కూల్కి ఏ బాధ్యత నా బాధ్యత కోరుచున్నాను. బొడ్డుపల్లి వెంకటేశం, పైల్వాన్పురం జెడ్పీపీహెచ్ఎస్ హై స్కూల్ చైర్మన్గా నూతనంగా ఎన్నుకోబడినది. నాతోటి సభ్యులు కూడా ఏకగ్రాణ్యంగా ఎన్నుకోబడినది. నా సభ్యులు, నేను అందరు కలిసి ఎల్లవేళలా పనిచేసామని కృషి చేస్తున్నాం. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో సొంత మామను అల్లుడు హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఏమైతుంది ముసలాయి ముసలాయి మన్మన్ అయితే
కొడుకునే కొడుకు. ఏమైంది అసలు? ఇక గొడవ పెట్టుకురు, గొడవ పెట్టుకుంటే ఇక చిన్న ఇక్కడ బండి విషయంలో గొడవ అయిందట. మాట మాట అనుకుంటే మా అబ్బాయి మా చెల్లెలు మా నాన్న కొడితే మా తాత ఎందుకు కొడుతున్నావు అన్న దానికి లొల్లు పెట్టుకురు. మళ్ళీ లొల్లు అయింది, నన్ను అడుగుంటే పొద్దుగల మనం పిలిపించి అడుగుతా తీ అని అన్న. దానికి ఈయన తినిపోయి తిని పండుకపో అని అన్న. తినిపోయి నేను అడుగున్నట్టు పదకొండు తర్వాత అప్పుడు మా అమ్మ ఇట్లా బయటకు వచ్చిందట. ఇది రిసెప్షన్ జరిగింది, అది ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక పొడ్డలతోని కొట్టిన తలము. ఎక్కడ ఉన్నా లక్ష్మణ్ తెల్లది వెళ్ళిపోయింది. తెలంగాణ యూనివర్సిటీలో గత 9 రోజులుగా విధులను బహిష్కరించిన పరుగు సేవల సిబ్బందిని ఉద్దేశించి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు ప్రసంగించారు. యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో గత వారం రోజుల నుంచి చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నిరుద్యోగ జేఏసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిత్రుడు సంతోష్ గౌడ్ గారికి, అదేవిధంగా మిత్రులు మరి ఎన్ఎస్సీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐరేన్ సందీప్ గారికి, అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్ సెషన్ అసోసియేషన్ నాయకుడు భరత్ గారికి, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ అసోసియేషన్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా విద్యార్థి సంఘాల కామారెడ్డి జిల్లా ఐక్యవేదిక తరఫున మీరు ఏదైతే గత వారం రోజుల నుంచి చేస్తున్నటువంటి ఏదైతే రిలే నిరాహార దీక్ష చేస్తున్నారో దానికి పూర్తి మరి సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఈరోజు చేస్తున్నటువంటి దీక్ష కాదు, మీరు గతంలో ఇదే ప్రాంతంలో దీక్ష చేసినప్పుడు కూడా అప్పుడు పూర్తి మద్దతు ప్రకటించడం, అప్పుడు మీ సమస్యను మరి తెలంగాణ రాష్ట్ర శాసనసభ మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారిని కూడా ఆ రోజు ఇక్కడికి ఇదే టెంట్లోకి పిలవడం జరిగింది. ఆయన కూడా సంబంధిత వీసీ గారితో అప్పుడు ఉన్నటువంటి వీసీ సాంబయ్య గారితో కూడా వెంటనే ఫోన్లో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించండి, వారి యొక్క వేతనాలను పెంపొందించండి అని చెప్పి మరి సంవత్సరం 2 సంవత్సరాల క్రితం తెలియజేసినప్పటికీ కూడా మరి వేతనాల పెంపు అనేటువంటిది జరగడం అనేటువంటిది లేదు. మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పి మరి ఎన్నోసార్లు సుప్రీంకోర్టు అనేకమైనటువంటి కేసుల విషయంలో మాట్లాడుతూ ఉంటే మరి ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో చెల్లించడం అనేటువంటిది లేదు. మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను మరి విభజించి పాలించనేటువంటి సిద్ధాంతం మేరకు కొందరినేమో శాంక్షన్డ్ పోస్టులని మరికొందరినేమో నాన్ శాంక్షన్డ్ అనే పోస్టుల పేరుతో, ఒకరేమో అదే పని చేస్తూ ఉంటే వాళ్ళు 20,000 శాలరీ తీసుకుంటారు, అదే పని చేసేటువంటి మరొక ఉద్యోగి 9,000-10,000 రూపాయల వేతనాలు తీసుకుంటారు. మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్న ఇస్తున్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది, ఇక్కడ పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, మరి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అంటే ఈరోజు ఈ టీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు కూడా అది అన్యాయం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు పరిపాలన చేసేటువంటి వీసీ లేరు, మరి ఇలా వీసీ మరి తెలంగాణ యూనివర్సిటీ వీసీ మరి మొన్ననే ఆయన యొక్క పదవీ కాలం అనేటువంటి ఇన్ఛార్జ్ వీసీ అనిల్ కుమార్ యొక్క పదవీ కాలం కూడా పూర్తయింది. మరి ఒక వీసీ పదవీ కాలం పూర్తయినప్పటికీ కూడా వెంటనే వీసీని కూడా నియమించేటువంటి పరిస్థితి లేదు. మరి వీసీని నియమించరు, ఇక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ యొక్క కార్మికుల యొక్క వారి యొక్క వేతనాలను పెంచరు, వారి సమస్యలను కూడా పరిష్కరించరు. మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్లు రావు, ఇక్కడ రీసెర్చ్ స్కాలర్లకు రావాల్సినటువంటి ఈరోజు ఫెలోషిప్స్ రావు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మరి ఇంత దయనీయమైనటువంటి అద్వానమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఇక్కడైతే పాపం చిన్న కార్మికులు చిన్న ఉద్యోగులు మరి 9,000 రూపాయలతో మరి దాదాపు 13 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు ఇది ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా పీజీ సెంటర్ ఉన్నప్పుడు కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అయినప్పటికీ వాళ్ళ యొక్క వేతనం 9,000-10,000 లోపు ఉండడం అనేటువంటిది మరి బాధాకరమైనటువంటి విషయం. 8,000 కూడా ఉండడం అనేటువంటి చాలా బాధాకరమైన విషయం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈరోజు వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు, ఈ ఉద్యోగులందరూ పనిచేస్తున్నారంటే వీళ్ళందరికీ కూడా విద్యార్థులకు కూడా పూర్తి మద్దతు ఇస్తుంది. అవసరమైతే నేను ఇంతకుముందు కూడా విద్యార్థి సంఘాలు అందరూ కూడా అందుబాటులో లేరు కామారెడ్లో, అవసరమైతే జిల్లాలో ఉన్నటువంటి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల బంద్ పెట్టడానికి కూడా ఈరోజు మేము విద్యార్థి సంఘాలు కూడా మేము వెనకాలనే ఉంటాము. ఖచ్చితంగా మీ యొక్క వేతనాలు పెంచేంత వరకు మేము ఆందోళన అనేటువంటిది కొనసాగించడం జరుగుతుంది. దీని విషయమై రేపు కామారెడ్డి పట్టణంలో కూడా ఒకటి రౌండ్ టేబుల్ సమావేశం అనేటువంటిది పెట్టుకొని మరి అన్ని
డిగ్రీ 16వ తారీఖు నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా మరి తెలంగాణ యూనివర్సిటీ మరి కంట్రోలర్ కూడా ప్రకటన చేయడం అనేటువంటి జరుగుతుంది. వీరి సమస్యలు పరిష్కరించిన తర్వాత మాత్రమే ఇలా పరీక్షలు నిర్వహించాలి. మరి ఇక్కడ పనిచేసే వాళ్ళకే న్యాయం జరగకపోతే మరి ఈ యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులకు ఏం న్యాయం జరుగుతుందని మేము కాబట్టి వారి యొక్క వేతనాలు పెంచాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఎవరైతే పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని కాకుండా అందరికీ కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ మరి మీ యొక్క ఆందోళనకు పూర్తి మద్దతు ఇస్తూ వేతనాలు పెంచేంత వరకు కూడా మీకు పూర్తి మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్న ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రియాంకను హతమార్చిన దుండగులకు వెంటనే శిక్ష పడేలా చూడాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎప్పుడో గుర్తిస్తారు అప్పలోపల రాష్ట్రపతి దగ్గరే బాబుని కాంచండి బాంచండి కాలు మోపుతా నా తప్పు అయిపోయింది నేను అని చెప్పి బట్లాడంగానే సరే పోంది ఏమో ఈ ఒకసారి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి మనం నిడిచిపెడతారు. వాడు పోయి మంచిగా నిమ్మలంగా రోడ్ల మీద తిరుగుతాడు. ఎన్నో ఆశయాలు ఎన్నో ఆశలు ఎన్నో బాధ్యతలతో ఆమె ఉన్నదాన్ని ఆమెను చంపేస్తే ఆశలు ఎడిపోయినాయి. ఇవాళ ఆశలు ఎడిపోయినాయి. ఆమె చచ్చిపోయింది, ఆమె చచ్చిపోయినందుకు భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లె కుమిలి వాళ్ళు చస్తారు. వీళ్ళు బాధపడుతారు కానీ చేసిన వాళ్ళు మాత్రం దర్జాగా జైల్లో కూర్చొని మూడు పూటలా తింటారు. వాళ్ళని ఇలా చేయడం కాదు. నది రోడ్డు మీద ఆన్ ది స్పాట్ గుర్తు చేయాలి. అసలు పోలీస్ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? తప్పు జరగకుండా కాపాడడానిక, లేకపోతే తప్పు చేసిన వాళ్ళని కాపాడడానిక? తప్పు చేసిన వాళ్ళనే తప్పు జరిగిన వాళ్ళని బాధపడుతుంటే మమ్మల్ని ఏమో లోపలి తీసుకెళ్తారు. తప్పు చేసిన వాళ్ళనేమో హై సెక్యూరిటీ మధ్యలో షార్నగర్ నుండి చర్రపల్లి జైలుకు హై సెక్యూరిటీ నడుమ ఏ ఎమ్మెల్యేకు లేదో కాన్వాయ్ ఏ సీఎంకి లేదు అంత పెద్ద కాన్వాయ్ తోటి వాళ్ళని దుండగలను తీసుకెళ్ళారు. వీళ్ళ మేము తప్పు జరిగింది మొర్రాన్ని మొత్తుకున్నానేమో లాఠీ చార్జ్ చేసి మా మీద చేస్తున్నారు. వాళ్ళని అదంతా లేదు. రిమాండ్లు కోర్టు జైలు ఇవన్నీ ఆ లేదు. ఆన్ ది స్పాట్ మీకు దమ్ము లేకుంటే చెప్పండి. మా లాంటి ఉడుకు రక్తంతో ఉన్న యువతకు అప్ప చెప్పండి. అలా ఎలా జరుగుతుందో ఎలా చేసుకుంటా మేము చూపిస్తాము. రేపు పొద్దున ఏ నా కొడుకు ఏ బద్మాషి నా కొడుకు ఇలాంటి పరిస్థితి జరగకుండా మేము చూపిస్తాము. జై డ్రైవర్ అమ్మ. వెంటనే వృద్ధి చేయాలని మా ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు ర్యాలీ లాంటివి తీయడం ఈరోజు ఏపీ కానీ వాళ్ళకి మాత్రం శిక్ష లాంటివి పడలేదు. వాళ్ళని కాపాడుతూనే ఉంది ప్రభావం అనేది ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకు ఉద్దిక్ష చేయాలి. వాళ్ళకి చట్టాలు కఠిన చట్టాలు లేనందువల్ల వాళ్ళను భయం లేనందువల్ల విచారచిత్తంగా ప్రయత్నించడం చిన్నపిల్లలు తెలియదు వృద్ధులు తెలియదు ఎవరు తెలియదు వాళ్ళని ఎలా పడితే అలా చేయడం. వాళ్ళకు చట్టాలలో భయం లేదని వాళ్ళకు చట్టాలలో భయం రావాలి. ప్రతి ఒక్కరికి మొగాళ్ళు అనే బాధ మొగాళ్ళు పడుతురు ఎందుకు అలాంటి వాళ్ళు చేయంగానే బాధపడుతుంది. వాళ్ళ కఠిన చర్యలు తీస్తే మొగాళ్ళని చెప్పుకోనికి గౌరవంగా ఉంటుంది. మొగవాడు చేసినట్లు అందరు మొగవాడు డ్రైవర్ చేసినట్లు డ్రైవర్కి అందరికీ బలనాన్ని తెచ్చుకోవాలని ఎంపడే గుర్తి చేయాలని కోరుతున్నాను. జయ ఆటో. ఖమ్మం జిల్లా కల్లూరు నవ్యజ్యోతి జూనియర్ కళాశాలలో సీటీమ్స్ ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో మా పోలీస్ శాఖ తీసుకున్నది సీటీమ్ కోసం ఇన్స్పెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు మా సిపి గారు నిన్న జరిగిన ప్రియాంక రెడ్డి యొక్క మర్డర్ గురించి కూడా సంబంధిత పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగినాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ మీతోటి బాగానే ఉంటాం కానీ ఇటువంటి నేరాలు జరిగితే ఎవరిని మాత్రం స్పేర్ చేసే సమస్యత లేదు. కాబట్టి ఇటువంటి వ్యక్తులకు ఏమైనా ప్రేరేపించినా కూడా కాలేజీలోకి వచ్చినాక కూడా ఈ కాలేజీ ప్రిన్సిపల్స్లో కూడా ఇటువంటి మానసికంగా ఆవేదన చెందే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇటువంటి అరేంజ్మెంట్స్ రకరకాలుగా వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఒకటే పిల్లలకి ఏంటంటే మీరు ధైర్యంగా ఉండాలి. మగవాళ్ళతో ధీటుగా ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరగవు. మీరు ప్రియాంక రెడ్డిది మీరు వాయిస్ వినొచ్చు. ఇలా సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తాలి? పిల్లలు బాగా ఇంటర్మీడియట్కి వచ్చినా అంటే మేము పెద్దలో అయిపోయినాము. ఈ ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడ మీ యొక్క బీజం పడుతుంది. ఏంటంటే క్లాస్మేట్స్ అని ఫ్రెండ్స్ అని క్లోజ్ ఫ్రెండ్స్ అని రకరకాలుగా ఇటువంటి నడుస్తాయి. సమాజంలో ఒక అమ్మాయి గనక నన్ను పలానా అబ్బాయి హెరాస్ చేస్తున్నాడు అని అంటే వెంటనే అమ్మాయిని చదువు మానిపించే రోజుల నుంచి వచ్చాం. అంటే చెప్పుకోలేని పరిస్థితి. చెప్తే ఏంటంటే వాడు హెరాస్ చేస్తున్నాడంటే
అక్యూజ్డ్ వాడు, ఆడు సఫర్ కావాల్సింది పోయి మనల్ని సఫర్ చేసి వాడు అరెస్ట్ చేస్తుండడు కాబట్టి ఎందుకులే ఈ తతంగం అంతా ఎందుకు స్కూల్ మానిపించేద్దాం పెళ్లి చేసేద్దాం అమ్మాయికి అనే ఒక రోజుల నుంచి వచ్చాం. అలా అమ్మాయిలు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా ఓన్లీ అమ్మాయిల రక్షణ గురించే ఒక ప్రోగ్రాం పెట్టాలి, ఒక టీం ఉండాలి, ఆ టీము మఫ్తీలో ఉంటూ సర్వ్ చేయాలనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రోగ్రాం ఈ షీ టీమ్స్. 2014 అక్టోబర్ 24 హైదరాబాద్లో ప్రారంభించబడి త్రూఅవుట్ స్టేట్లో కూడా ఇప్పుడు అన్ని డివిజన్స్లో కూడా ఈ షీ టీమ్స్ వర్క్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ హరాస్మెంట్ కానీ, ఈవిటీజింగ్ కానీ, స్టాకింగ్ కానీ ఇటువంటివి జరుగుతున్నప్పుడు మీరు ఒక యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్కి మీరు చెప్పుకోలేరు, మళ్ళీ మీరు పోలీస్ స్టేషన్కి రాలేరు, మీరేమనుకుంటారు ఎవరైనా వచ్చి మా అక్కో మా చెల్లో ఇట్లా. కరీంనగర్ గీతభవన్ చౌరస్తాలో ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ముఖ్యమంత్రి